హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ డోరా కేక్ని చేసి చూపించబోతున్నాను. దీని మధ్యలో నేను నూటెల్లాతో ఫిల్ చేస్తున్నాను. పిల్లలకి ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ముందుగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డోరా కేక్స్ కోసం ఒక ఎగ్ తీసుకున్నాను. దీన్ని విధంగా బ్రేక్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీంట్లో అర కప్పు ఆయిల్ కానీ లేదా బటర్ని కానీ వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోండి. మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 పించెస్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని వీటన్నిటిని వీడియోలో చూపించినట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు మిల్క్ తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచి టెక్చర్ వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత వీటిని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకోవడం వల్ల కేక్స్ అనేవి అన్నీ సమానంగా వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి మంటని సింప్లెమ్లో పెట్టుకుని 1/4 టీ స్పూన్ బటర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని మంటను సింప్లెమ్లో ఉంచి కుక్ చేసుకుని, కుక్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా టర్న్ చేసుకోండి. అంతేనండి, చాక్లెట్ డోరా కేక్ రెడీ అయిపోయి ఇదే విధంగా మనం మిక్స్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న డోరా కేక్స్ని పూర్తిగా కూల్ అవనివ్వండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిపైన 2 టేబుల్ స్పూన్ల న్యూటెల్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై మరో డోరా కేక్ని పెట్టి ఈ విధంగా కవర్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే చాక్లెట్ డోరా కేక్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉన్నాయో. వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియోని మీతో పాటు ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.